చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా, నాకు లక్ష్యం ఉంది అని అనుకుంటున్నారు. వాస్తవానికి అది వారి లక్ష్యం కాదు. ఏంటంటే అది వారి కోరిక మాత్రమే, కేవలం వారు ఒక కోరిక కలిగి ఉన్నారు. ఆ కోరికనే వారు లక్ష్యమని భ్రమిస్తున్నారు. లక్ష్యానికి కోరిక ఉన్న తేడా ఏంటో తెలుసా? అది కనుక నీ లక్ష్యమైతే నువ్వు చేరి ఉంటావు, అది కనుక నీ కోరిక అయితే నువ్వు చేరలేవు. నాకు లక్ష్యం ఉంది అనుకున్నారు, నిజానికి అది లక్ష్యమా కోరికనా అది తెలియాలంటే లక్ష్యం అనేది ఎలా ఉంటుందో తెలుసా? గోల్ అనేది స్మార్ట్గా ఉంటుంది. స్మార్ట్గా కనుక ఉంటే అది మీ గోల్, స్మార్ట్గా లేకపోతే అది మీ గోల్ కాదు. SMART స్మార్ట్. స్మార్ట్గా ఉండటం అంటే ఏంటి? స్మార్ట్లో మొదటి అక్షరం ఎస్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి. మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది స్పెసిఫిక్గా ఖచ్చితంగా క్లారిటీగా ఉందా, ఉంటే అది మీ గోల్, లేకపోతే కోరిక మాత్రమే. ఉదాహరణకి పెద్ద అయిన తర్వాత ఏం చేయాలనుకున్నావు, నీ లక్ష్యం ఏంటి అని అడిగితే చాలా పెద్ద వ్యక్తిని అవ్వాలనుకున్నాను, గొప్ప వ్యక్తిని అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. స్పెసిఫిక్గా ఉందా? చాలా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, స్పెసిఫిక్గా ఉందా? ఆలోచించుకోండి, మీ లక్ష్యం స్పెసిఫిక్గా ఉందా? ఎస్, నా లక్ష్యం ఇది, నేను ఇది చెయ్యాలనుకున్నాను. డాక్టర్ అవ్వాలి? కాదు కాదు కాదు. ఏ డాక్టర్ అవ్వాలి? వెటర్నరీ డాక్టర్ అవ్వాలా, లేకపోతే హోమియోపతి డాక్టర్ అవ్వాలనుకున్నావా, లేకపోతే MBBS లేకపోతే ఎండినా, ఏ స్పెషలైజేషన్లోకి వెళ్ళాలనుకో, ఏంటి నీ లక్ష్యం ఏంటి? స్పష్టమైన లక్ష్యం ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి. స్మార్ట్లో రెండో అక్షరం మెజరబుల్. మీ యొక్క లక్ష్యము ఖచ్చితంగా మెజరబుల్గా ఉండాలి. అంటే మీ లక్ష్యాన్ని చేరడం కోసం దాన్ని విడగొట్టుకుని షార్ట్ టర్మ్ గోల్స్. ఒక సంవత్సరంలో మీరు అది సాధించాలంటే 6 నెలల్లో ఎంత ప్రయాణం చేయాలి, 3 నెలల్లో ఎంత ప్రయాణం చేయాలి, 1 నెలకు ఎంత చేసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, బరువు తగ్గాలి అనుకున్నాడు, చాలా ఓవర్ వెయిట్గా ఉన్నాడు. నేను 10 కేజీల బరువు తగ్గాలి అనుకున్నాడు. 10 కేజీల బరువు తగ్గాలి అనుకుంటే ఎన్ని నెలల్లో? ఉదాహరణ 5 నెలల్లో తగ్గాలనుకున్నాడు. అంటే నెలకి ఎంత? 2 కేజీలు తగ్గాలి. అంటే ప్రతి నెలకి ప్లానింగ్ ఉండాలి, మెజరబుల్గా ఉండాలి. మూడోది చూడండి, మీ లక్ష్యం అనేది స్మార్ట్లో ఏ అచీవబుల్, సాధించదగిన లక్ష్యమై ఉండాలి, పాజిబుల్ అయి ఉండాలి. నువ్వు కష్టపడితే అన్నీ సాధ్యమే అంటాం కదా, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతావు, ఏదైనా అచీవబులే అంటాం కదా. మరి అచీవబుల్గా ఉండాలి అంటే, ఒకసారి ఆలోచించండి, అచీవబుల్గా ఉండాలి అంటే ఏదైనా సాధ్యమే. నువ్వు అనుకుంటున్న లక్ష్యము ఆ పరిస్థితుల్లో నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో అచీవబుల్గా ఉందా, లేక ఒక ఊహల్లో ఉన్నావా, పొగటి కలల్లో ఉన్నావా? అచీవబుల్గా లక్ష్యాన్ని ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్ అయినా లాంగ్ టర్మ్ గోల్ అయినా కానీ ఒక సంవత్సరానికి, 6 నెలలకి, నెక్స్ట్ టర్మ్కి, నెక్స్ట్ యూనిట్ టెస్ట్కి ఒక ప్లానింగ్ అనేది మనకి స్పష్టంగా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి. తర్వాత రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్ అంటే ఏంటి? వాస్తవాలకి దగ్గరగా ఉండి ఉండాలి మనం అనుకునే లక్ష్యం. ప్రతి వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు నేనున్నాను, నా స్ట్రెంగ్స్ ఏంటో నాకు తెలుసు ఉంటాయి, అవునా లేదా? నా బలాలు ఏంటో నాకు తెలుసు, నా వీక్నెసెస్ ఏంటో కూడా నాకు తెలుసు, నాకున్న అవకాశాలు ఏంటో కూడా నా ముందు ఉన్నాయి, నాకున్న అవరోధాలు కూడా నా ముందున్నాయి. ఒక వ్యక్తి ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి అంటే అతను తన యొక్క స్ట్రెంగ్స్ని దృష్టిలో పెట్టుకుని, తన వీక్నెసెస్ని దృష్టిలో పెట్టుకుని, తనకున్న అవకాశాలని అపార్చునిటీ దృష్టిలో పెట్టుకుని, తన ఇష్ట అయిష్టాలను దృష్టిలో పెట్టుకుని మనం ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అది రియలిస్టిక్గా ఉండి ఉండాలి. చివరిది ఏంటిది స్మార్ట్లో? టీ అంటే టైం బౌండ్. టైం బౌండ్ అంటే ఏంటో తెలుసా? ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పటివరకు అది సాధించాలన్నది ఒక డెడ్ లైన్ అనేది ఉండాలి. ఉదాహరణ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా చదవాలి అనుకుంటున్నారు, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, 1 నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈరోజు ఖచ్చితంగా చదవాలి, 4 గంటలు చదవాలి, సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే ఫ్రెండ్ కలిసాడు, ఏదో సీరియల్ చూస్తున్నాడు, ఏదో అయిపోయింది, టైంపాస్ అయిపోయింది, చదవలేకపోయాడు, చదవలేదు. రెండో రోజు అనుకున్నాడు, ఈరోజు చదవాలనుకున్నాడు, ఇలా ఆ రోజు కూడా చదవలేకపోయాడు, ఏదో పని వచ్చేసింది, వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు, ఫోన్ పెడుతున్నాడు, సోషల్ మీడియా చూసుకుంటూ టైం పాస్ చేసేసాడు. ఈ విధంగా 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ అయిపోయినాయి, చివరి వీక్ చేరుకున్నాడు, అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తాడా? చివరి ఇంకా కొన్ని రోజులు ఉన్న ఎగ్జామ్స్కి నెగ్లెక్ట్ చేస్తాడా? నెగ్లిజెన్సీ తగ్గిపోతుంది, ఎందుకని ఇంకా తక్కువ టైం ఉంది, సీరియస్నెస్ పెరుగుతుంది, ఎందుకని అక్కడ డెడ్ లైన్ ఉంది. అవునా, కొంచెం చదువుతున్నా కానీ రేపు కాక ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఈ రోజు అంతా సీరియస్నెస్ ఉంటుంది, ఇంకా రేపే ఎగ్జామ్ ఉంది, ఇంకెంత సీరియస్ ఉంది. నైట్ మొత్తం హాల్ట్ చేసేనా కానీ నైట్ మొత్తం నిద్రపోకుండా ప్లాన్ చేస్తావు, చదువుతాడు, ఎందుకని రేపు డెడ్ లైన్ అనేది ఉంది. డెడ్ లైన్ అనేది ఒక మ్యాజిక్. మీరేదైనా సాధించాలనుకుంటే ఒక డెడ్ లైన్ మీకు మీరుగా పెట్టుకోండి. ఏదైనా సబ్జెక్ట్లో మీరు గ్రో అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఈ సబ్జెక్ట్లో నేను ఇంత ఇంప్రూవ్ అవ్వాలి, ఈ సమయం లోపల డెడ్ లైన్ పెట్టుకోండి. డెడ్ లైన్ పెట్టుకోకుండా మీరు చేస్తున్నారంటే చేద్దాము చూద్దాము రేపు మరో రోజు అని చెప్పేసి
జీవితం మొత్తం ముందుకైపోతుంది. ఆ డెడ్ లైన్ లేకపోతే పని అసలు పూర్తి కాదు. లాస్ట్ డేట్ అనేది చాలా అవసరం. ప్రతిదానికి లాస్ట్ డేట్ ఉంటుందా లేదా? లాస్ట్ డేట్ రోజున చాలా మంది లైన్లో నిలబడతారు. ఎందుకు? ఎంత బద్దకస్తులు అయినా కానీ ఆ రోజు ఇంకా పోస్ట్ పోన్ చేయలేరు కదా. కాబట్టి మనం అనుకున్న ప్రతి చిన్న పెద్ద లక్ష్యానికి డెడ్ లైన్ మనమే పెట్టుకోవాలి. ఈ డేట్ లోపు మనం సాధించాలి. మీరు ఉదాహరణకి ఏం అవ్వాలనుకుంటున్నారు, దానికి మీ లక్ష్యం ఏంటి, ఎన్ని సంవత్సరాలు అవ్వాలనుకుంటున్నారు అన్నది ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి.